రిహాబిలిటేషన్ సంబంధించి ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్యాకేజీలన్నీ కూడా అంటే కొంతమంది భూమి కావలసినటువంటి వాళ్ళ భూమి ప్యాకేజ్ మనీ ఫైనాన్స్ ప్యాకేజ్ ఫైనాన్స్ తీసుకున్నారు, యూత్ ప్యాకేజ్ అనేటువంటి యూత్ తీసుకున్నారు. అవి కాకుండా ఇవాళ కొన్ని పేర్లు అప్పట్లో ఎవరెవరితో డిస్ప్లేస్డ్ పర్సన్స్ ముంపు గ్రామాలకు గురే ముంపుకు గురైనటువంటి గ్రామాలు వీటిల్లో కొంతమంది అప్పట్లో నేమ్స్ ఏవైతే అన్నటువంటిది అది గెజెట్ చేశారు. అది చేసిన తర్వాత ఆ తర్వాత అందులో లేనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి అక్కడ మాకు డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ మాకు ఇది కావాలి, ల్యాండ్ కావాలని కూడా వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా, ఏదో ఒకటే. కాబట్టి దానివల్ల అప్పట్లో ది దెన్ కలెక్టర్ హ్యాస్ గివెన్ ఏ వెరీ గుడ్ క్లారిఫికేషన్. ఇక్కడి నుంచి ఎవరు ఇచ్చేయడానికి వీల్లేదని చెప్పేసి చెప్పారు. ఒకటి, ఇవి చాలా వరకు భూములు ఈ విధంగా ఆర్ఆర్ కాలనీస్లో భూములు దురాక్రమణ జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా మాది ఇప్పుడు ఆంధ్రాల వలస ఆర్ఆర్ కాలనీ ఉంది. ఆర్ఆర్ కాలనీలో చాలా పెద్ద కాలనీ, ఇస్ ఏ నీరింగ్ ఎగ్జిస్టింగ్ టు ది ఆంధ్రాల వలస మున్సిపాలిటీ. సో దానివల్ల చాలా దురాక్రమణ జరుగుతుంది. అక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరు కూడా ఈ ఆక్రమణ చేసుకోవడం, పట్టాలు అమ్ముకోవటం, ఎక్స్ తహసీల్దార్స్ కొంతమంది పాత సంతకాలు పెట్టి పట్టాలు ఇష్యూ చేస్తున్నారు. దాని మీద ఏమిటంటే ఖచ్చితంగా అది ఎంక్వైరీ వేయమని చెప్పేసి చెప్పాము, చర్యలు తీసుకున్నాము. దాని మీద పట్టాలు అన్నటువంటిది ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి రిజిస్టర్ ఆఫీస్కి మొత్తం ఒక డైరెక్షన్ ఇమ్మనమని చెప్పేసి చెప్పాము. ఈ ఫర్దర్గా ఎలాంటి ఇది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, తప్పనిసరిగా చేస్తాను. అది కాకపోతే ఇప్పుడు నువ్వు ఆమదాల వలస ఆర్ఆర్ కాలనీ దగ్గరికి వెళ్ళావా, గాజుల కొలు వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి టౌన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి దానికి ప్రైమ్నెస్ వచ్చింది, అందరూ ఇప్పుడు వచ్చి కావాలని చెప్పేసి అవి దురాక్రమణలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద నువ్వు పాత ఎంఆర్ఓ సంతకాలు పెట్టి పట్టాలు కూడా ఇస్తున్నారు, దాని మీద విచారణ జరిపించుకుందాం, ఎంక్వైరీ చేయమన్నా, యాక్షన్ తీసుకుందాం. ఎవరైతే డిస్ప్లేస్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఉంచి కొత్త వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు పట్టాలు ఇచ్చారో, ఈ డబ్బులు తీసుకొని ఇవి తీసుకొని లేనిపోయినటువంటి అవినీతి పాల్పేట్ చేస్తారో, అవన్నీ కూడా క్యాన్సిలేషన్ చేయమన్నా, అలా చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయమని. దాని మీద ల్యాండ్ కాంపన్సేషన్ కోసం ఒకటి ఈరోజు సమీక్షించాం. అదంతా అయిపోయింది, చాలా లాస్ట్ ఫేజ్ ఉండిపోయింది అది. కాబట్టి అది ఎకరా 25 సెంట్లు. దానికి ఏమిటంటే కొంతమంది పొలిటికల్గా చేసి దాన్ని ఆఫ్ చేశారు. దానివల్ల ఒక మేజర్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. దానివల్ల ఎన్నో గ్రామాలు, ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా పొందూరు మండలం, అలాగే మనకి ఎచ్చెర్ల, ఈ లావేరు, ఇవన్నీ కూడా వీటిల్లో ఏంటంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులకు వస్తున్నాయి. కాబట్టి అవి పూర్తి చేయాలనేటువంటి ఒకటి చేశామది మధ్య వలసి. నెక్స్ట్ ఈ రిహాబిలిటేటెడ్ కాలనీస్ ఒకటి. నెక్స్ట్ ఏమిటంటే మనకి ఈ వంశధార దీని మీద ఫర్దర్గా ఏ విధంగా కొన్ని ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టారు. వాటన్నింటి మీద కూడా వచ్చేపాటికి నీరు నా ముందు నీరు వెళ్తుంటే నేను వదిలేస్తానయ్యా, నా అన్నదమ్ముడు కింద ఉన్నా నేను వదలను, నా భూమి నాకు గెలవాలి. వాటర్ ఈజ్ సెంటిమెంట్. నా భూమి కలిస్తేనే పక్కన కుదులుతా. కాబట్టి సహజంగా చివరికి వచ్చేపాటికి ఆయకట్టు భూములకి కొంత ఇబ్బంది ఉంటుంది, అది నేను అంటున్నాను. అంతే, జనరల్గా దాన్నే మనం గ్యాప్ ఆయకట్టు అంటాం, అది కూడా అనాథరైజ్డ్ అన్నమాట. ఆథరైజ్డ్ ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగా మిగిలినటువంటి దాని దగ్గరే మనకి ఇబ్బంది జరుగుతుంటుంది. అది